ఏరబాగుడు నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. ఫర్ వాట్? దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మన వాళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు, అప్పుడు కూడా ఆడు చేసిన పనే అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా? మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. ఊయిసి. ఐఎమ్ బసవపగౌడ, మేయర్ ఆఫ్ బెంగళూరు. పెట్టు ఒక బిల్డింగ్ విషయకోస్కర హేళ బంధిత్ని. బంతే బందేవులేవయ్యా, ఏడాది కింద గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్లో నచ్చే పంపించేసేయి. ఈ పైపులు ఏంటండి బాబు? మీరు వెళ్ళండి. వెళ్ళకుంటామా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ నాకు గొత్తు. అయ్యి, మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన పది ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్? మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే. ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్. మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమ్ ఆన్, గో అండ్ ఎంజాయ్ ది ఈవెనింగ్. ప్లీజ్ అరేంజ్ ద మనీ. ష్యూర్. ఏంటి 20 లక్షల? 20 లక్షలు బేడా. షట్ అప్. అలాగే ఒప్పుకో, నాకు ఇవ్వకపోతే ఎలా? యు అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే, థ్యాంక్స్. బెంగళూర్ మేయర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడమా? దానికి డిఐజీ చీఫ్ గెస్టా? అందరూ కలిసి ఏదో గూడు పుటాని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం. ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా? అవునరా, ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే. హోటల్ సౌదా బేడా. నా తండ్రి కదూ బేడా. నువ్వు 20 ఏరియా, నేనేమని ఎక్కువ తగ్గించుకోమన్నానా? 10 కదా తగ్గించుకోమన్నాను. కుదరదు అని నేను అంటున్నాను. హోటల్లో జలపాతం పెట్టారంటారా బాబు? ఇది మన ఇద్దరి మధ్యన లోపాయికెళ్తాను. ఏసం ఏరబాగులు తిరగడానికి వీల్లేదు. మళ్ళీ బిల్డింగులు కోలకపోతాయా? నువ్వు అడగకపోతావా? నేను ఇవ్వకపోతానా? బేడా. నువ్వు 5 తగ్గించుకో. బేడా. అమ్మా, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్ళారండి. మిమ్మల్ని కాదు, ఆయన ఒక్కడే పైకి రమ్మన్నారు. రండి, ఏదో మాట్లాడాలంట. వెళ్ళండి, బాగా తాగండి. నా సొమ్మంతా ఉడకేస్తున్నారా బాబు? ఇస్కే అయిపోయింది సార్. థ్యాంక్స్. జలపాతం తాగమను. హై, ఎవ్వరు లేరు, బాగా గిట్టేలా ఉంది. చూడండి సార్, ఆ విషయాలన్నీ మీరే చూసుకోవాలి. ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఆలస్యం కాకుండా చూసుకోండి. ఓకే ఓకే, డూ ఇట్ క్విక్, దట్స్ ఆల్. హలో హలో మిస్టర్ గౌడ. మిస్టర్, ఏమిటి న్యూసెన్స్? వాట్ హ్యాపెన్ మై ఫ్రెండ్? నా పేరుతో పార్టీ పెట్టి ఆ వెంకటరత్నం నాతో చింతపండు బేర ఆడతాడేమిటి? ఏదో కంగారు మనిషి, అందుకనేగా నేను మాట్లాడడానికి పిలిచింది. ఈ మాటలో గేటలో నాతో పెట్టుకోకండి, నా డబ్బు నాకు ఇవ్వాలి లేదా? కూల్ డౌన్ మై ఫ్రెండ్, కూల్ డౌన్. చూడండి లాయర్ గారు, మీరు వెళ్ళండి, మేము మాత్రమే మాట్లాడుకోవాలి. గో, చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు, ఎవ్వరు రారు, చెప్పండి. నా డబ్బు నాకు 5 నిమిషాల్లో ఇవ్వాలి, లేకపోతే నేను మనిషినే కాను. 5 సెకండ్స్లో ఇస్తాను. ఆ పేపర్లు ఇవి. ఆహా, అంత తెలివి తక్కువ అని అనుకున్నారా? డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను. అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను. అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట. సర్వనాశనం. ఎవరు? మీరు కాదు. ఎంతసేపటికి రాడంటే కోళ్ళపారం అయిపోయిందిరా బాబు. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే
హోటల్ రూమ్ కెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. బాబాబ్ కాస్త అగ్రాన బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా? కళ్ళు తెలుసుకుని ఉన్నాయి, మళ్ళీ లెగ్స్ బేడా అంటాడేమో. అశోక్, నేరస్తులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా? కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదని. శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా? మీరు శవం పక్కనే ఉన్నారుగా, మీరే హత్య చేశారు, నేనెందుకు అనుకోకూడదు? ఈ హత్య నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇంపాసిబుల్. ఇట్ ఇస్ పాసిబుల్. నో వే. Yes. ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ని ఎలా జరిగింది, ఎవరు చంపారని అడుగు, చెప్తాడు. స్వీట్ డ్రీమ్స్. డోంట్ బి ఎమోషనల్. హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలేం. కేసు పుట్టప్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు. అది కాదు సార్. నో, మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు, వాళ్ళను మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయే ఆధారాలతో కాదు. నన్ను నమ్మండి సార్, ఐ విల్ ప్రూవ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ, బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను. గో అండ్ రిలాక్స్. మర్డర్? కనుల మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను. ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా, నువ్వు చేయించో. కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా. చెప్పు, ఎవరు చెప్పరా? అది మరేమో. టెల్ మీ. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు. చెప్పినప్పుడల్లా 100 వస్తుంది. నాదే ఆపరేషన్ డబ్బు కూడేంత వరకు సీరియల్ కూడా ఇస్తే సరే. మిగిలిన రేపు చెప్తా గురు. ఇంత పరుగు ఉన్నావేట్రా? ఎరా, నువ్వు మాట చూసావా? ఎక్కడ్రా? నేను చూడలేదు. ఏయ్, లిరిక్ మార్చుకు. అశోక్ తో చూశానని చెప్తుండగా నేను విన్నాను మేడం. సరే, మీరు వెళ్ళండి. ఎవరిని ఎవరు చంపడం చూసావు? అశోక్ తోనే ఎందుకు చెప్పావు? చెప్పు. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. లేదా చెప్పు. చూశాను. ఎక్కడ? మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసవప్పగౌడ్ని చంపటం చూశాను. మేయర్ని చంపడం చూసావా? అశోకే కదా చంపింది. చెప్పు, కమాన్ చెప్పు. కాదు, ఆ రోజు అనవసరంగా అనుమానం పడ్డారు అశోక్ గారి మీద, ఆయనే చంపారనుకుని. కానీ మేయర్ నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? ఎవరో తెలియదు కానీ చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను. చెప్పండి, అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని? లేదండి, నేను చెప్తున్న నిజం అండి. Come on, my boy. Come on. Don't be afraid. Come on. Na to chudu gani. Come on. Come with me. It's okay. So, ఆ రోజు హోటల్ సూట్లో మేయర్ని చంపిన వాడిని నువ్వు చూసావు? చూశాను. అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తు తెచ్చుకో. నాలాగే ఉంటాడు కదూ? కాదు కాదు, మీలా కాదు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నావు. నేను అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. మేయర్ని చంపింది నేనే అని నీకు తెలుసు.
అది ఇంకెవరికి తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు. వద్దండి, వద్దు, నన్ను చంపొద్దండి. నేను పోతే మా తాతయ్యని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ప్లీజ్. నీకు తాతయ్య కూడా ఉన్నాడా? అవునండి, కాళ్ళులో. ఊరికే భయపెట్టడానికి చేశానంతే. నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1000 రూపాయలు పోగు చేశానండి. కానీ మొత్తం పోగు అయిపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఇంకా 9000 రూపాయలు కావాలి, ఇస్తారా? ఆఫ్టర్ ఆల్ 9000 అంటే 20000 ఇస్తాను. 20000? కానీ చూసినట్టు మర్చిపో. ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు. ఎక్కడా చెప్పను సార్, ఒట్టు సార్. డబ్బిస్తారుగా? ఇక్కడిస్తే అందరికీ అనుమానం వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్.